ఓ ఏ పుట్టి పాపమా, నీ పేరేంటి? ఒరే గిరిశము, నీ యవనములో నిన్నేమీ చేయలేకపోయానురా, నీ కుటుంబమును ఏమీ చేయలేకపోయాను. రే మరలా నీ జీవితంలోకి వస్తాను, నిన్ను నాశనం చేస్తాను. క్రీస్తు యేసును అందు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రస్తుతం మనమందరం దేవుని రాకడకు అతి సమీపంగా ఉన్నాం. ప్రకటన గ్రంథం 13:16-17 చూస్తే, కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ, అందరూ తమ కుడి చేతం మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయము చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేర్చినది. ఆ సంఖ్య 666. ప్రస్తుత మన పరిస్థితి భవిష్యత్తుకు దగ్గరగా ప్రతి వ్యక్తి కూడా డబ్బుకు బానిసగా మారడం మనము గమనించవచ్చు. గడిచిన కాలంలో దేవుడు చూపిన కృపను జ్ఞాపకము చేసుకుంటూ భవిష్యత్తులో జరగబోయే విపత్తుల నుండి తప్పింపబడడానికి ఎప్పటికప్పుడు మన విశ్వాస జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వాలి. ఈ చిన్న నాటిక పాత క్రొత్త తరాల మధ్య వ్యత్యాసం గురించి చెప్పడానికే మేము చేసిన ఒక ప్రయత్నం. ప్రైజ్ లార్డ్. ఏ హాయిరా గిరిశం, ఎలా ఉన్నావురా? ఏ విజయ్, ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నేను బాగున్నానురా, వాళ్ళు కూడా బాగున్నారు. నువ్వేం చేస్తున్నావు? నాదేముందిరా విజయ్, అంతా దేవుని కృప. నిన్ను ఎప్పటి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను గిరిశం. నేను నువ్వేం చేసినా ఎక్కడికి వెళ్ళినా ప్రతిదానికి దేవుని కృప, దేవుని కృప అంటావేంట్రా? అసలు దేవుని కృప అంటే ఏంట్రా? ఒరేయ్, నేను ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడ్డానురా. నేను ఎప్పుడూ నాశనం అయిపోవాలి. అసలు నేను ఇంకా బ్రతికున్నానంటే ఇలాగా అంతా ఆ దేవుడి వల్లేరా? ఊరుకోరా గిరిశము, నువ్వు ప్రతిదానికి దేవుడు తప్పించాడు, దేవుడు మాట్లాడాడు అంటావు. నీకేమైనా ప్రమాదం జరిగిందనుకో, నిన్ను కాపాడేది డాక్టర్, దేవుడు ఎలా కనిపిస్తాడు అక్కడ నీకు? నువ్వు నీ పిచ్చి భక్తి కాకపోతే లాజికల్గా ఆలోచించు. ఒరేయ్, పిచ్చి భక్తి కాదురా, ఈ బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడతాడురా. దేవుడు నాతో చాలాసార్లు మాట్లాడాడు. ఊరుకోరా బాబు, మామూలు కామెడీ చేయట్లేదు అసలు నువ్వు. దేవుడు మాట్లాడడం ఏంట్రా బాబు? నాతో ఎప్పుడు మాట్లాడలేదు, నీతో ఎలా మాట్లాడతాడు దేవుడు? ఒరేయ్, నిజం రా, నాతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు నమ్ము, నీతో కూడా మాట్లాడతాడు దేవుడు. సరేరా, ఇంతగా చెప్తున్నావు కాబట్టి నువ్వు ఒకసారి నీ దేవుడు నాతో మాట్లాడమని చెప్పు, నేను వింటాను. ఒరేయ్, నువ్వు అడిగేవను, నేను చెప్పానను, దేవుడు నీతో మాట్లాడరా. ఆయన చిత్తమైతే దేవుడు నీతో మాట్లాడతాడరా. కానీ నువ్వు నమ్మకంగా ప్రయత్నం చేయి, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. సరేరా, నేను వెళ్తానైతే, బాయ్. సరే అయితే బాయ్రా, నమ్మకంగా ఉండరా. అవునా, దేవుడు నిజంగా నాతో మాట్లాడతాడా? చాలా టీవీ యాడ్లు చూశాను నేను. ఆ టీవీ యాడ్లు చూసి చాలా వస్తువులు కొనేశాను. అలాగే ఇది కూడా ఒక్కసారి ప్రార్థన చేసి చూద్దాం, దేవుడు మాట్లాడితే మాట్లాడతాడు, లేకపోతే లేదు. ఇప్పుడు కళ్ళు మూసుకోవాలా? సర్లే, మూసుకుందాం. నువ్వెవరో నాకు తెలియదు, నీకు ఎప్పుడు నేను ప్రార్థన చేయలేదు, కానీ నిన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఈరోజు నాతో మాట్లాడు. సరే అయితే ఉంటాను. ప్రభువా, ఈరోజు విజయ్తో మీరు మాట్లాడండి ప్రభువా, వాణ్ణి మార్చండి ప్రభువా, వాణ్ణి క్షమించండి ప్రభువా. విజయ్, ఎవరా? దేవుని మాట వినాలనుకున్నావు కదా విజయ్. అవును, ఇప్పుడు నువ్వు వయసు ప్రభువా. నేను కాదు, దేవుడు ఒక్కడే, నేను ఆయన దూతను. నీతో ఆయన మాట్లాడాలంటే ముందుగా నిన్ను దేవుడు సిద్ధపాటు చేస్తాడు. అందులో భాగంగా ఈ రాత్రి 2 కలల ద్వారా నిన్ను నడిపిస్తాడు. ఆ కలలలో నీవు ఎవరితోనైనా మాట్లాడొచ్చు, నీతో కూడా వారు మాట్లాడతారు. ఈ కలలు పూర్తయ్యాక నీవు ఏం చేయాలో దేవుడే నీ చేత చేయిస్తాడు. నమ్మకంగా ఉండు, భయపడొద్దు విజయ్.
ప్రతి ఒక్కరి నుదుటి మీద బార్కోడ్ ఉండాలి. ఈ 2090వ సంవత్సరంలో బార్కోడ్ ఉన్న వారికే ఇక్కడ జీవించే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ బార్కోడ్ విధిగా మీ నుదుటి మీద స్టాంప్ వేయించుకునవలను. ప్రతి ఒక్కరి నుదుటి మీద బార్కోడ్ ఉండాలి. ఈ 2090వ సంవత్సరంలో బార్కోడ్ ఉన్నవారికే ఇక్కడ జీవించే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ బార్కోడ్ను విధిగా మీ నుదుటి మీద స్టాంప్ వేయించాలి. ఇదేంటి ఇలా ఉన్నారేంటి అందరూ? ఆక్సిజన్ మాస్కులు వేసుకున్నారేంటి అందరూ? కొంప తీసి కళ్ళలో కరోనా పట్టుకొచ్చినా? ప్రతి ఒక్కరికి ఒకరోజు ఆక్సిజన్కి 200,000 చెల్లించవలను. మీ నుదుటి మీద ఉన్న బార్కోడ్ని స్కానింగ్ పరికరం ద్వారా స్కాన్ చేసి మీ డబ్బులు చెల్లించవలను. ఏంటి సార్ ఈ దారుణం? ఒక్కరోజు ఆక్సిజన్ 200,000? చాలా టూ మచ్ సార్ ఇది అసలు. అయినా మీ నుదుటి మీద గీతలు ఏంటి సార్? అవి ఆక్సిజన్ అసలు కొనుక్కోవడం ఏంటి సార్? మనం నీకు తెలియదా, నుదుటి మీద ఈ గుర్తు లేకపోతే ఎవరూ బ్రతకరు. ఇది 2090వ సంవత్సరం, ప్రతి అవసరానికి ఈ బార్కోడ్ చాలా అవసరం. నాకు డౌట్, ఒక్కరోజు ఆక్సిజన్ మాస్క్ 200,000 అయితే మీకు జీతం ఎంత వస్తుంది అసలు? అందులో మీకు ఏం మిగులుతుంది? నాకు నెల జీతం 70,000, అయినా వచ్చిన జీతం అంతా ఈ ఆక్సిజన్కి, మా ఆహారానికే సరిపోతుంది. అదిగో అక్కడ చూడు, అదే మా ఆహారం. ట్యాబ్లెట్లో ఉన్నాయండి ఇవి? అవును, అదే మా ఆహారం. అవునా, ట్యాబ్లెట్లు మీ ఆహారమా? అలాగైతే మరి కూరలు, అన్నం, సాంబారు, పప్పు, పెరుగు ఇలాంటివి ఏమి మీరు తినరా? అయ్యే ఉండవు ఇక్కడ. నువ్వు ఒక్కరోజు 50,000 రూపాయలు ట్యాబ్లెట్ వేసుకున్నావంటే చికెను, సాంబారు, పెరుగన్నం ఒకదాని తర్వాత ఒకటి తిన్నంత రుచి నీ నోట్లోకి వచ్చేద్ది. అదిగదిగో దాని పక్కనే చూడు, 20,000 రూపాయల ట్యాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే ఓన్లీ కూరగాయల భోజనం తిన్నట్టు. దాని పక్కన చూడు, 10,000 రూపాయల ట్యాబ్లెట్ ఓన్లీ ఆకుకూరలు, తోటకూర, బచ్చలకూర అలాంటి ఆహారం తిన్నట్టు. దాని పక్కనే 5,000 ఉంటుంది, అది తింటే మజ్జిగ అన్నం. 2,000 రూపాయల ట్యాబ్లెట్ కూడా ఉంటుంది, జస్ట్ ఉత్త అన్నం తిన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఏం తినాలన్నా ఏం చేయాలన్నా అంతా డబ్బే. ఇదిగో ఈ నుదుటి మీద బార్కోడ్ స్కాన్ చేయడం, కొనుక్కోవడం, స్కాన్ చేయడం, కొనుక్కోవడం. అవునా? అరే ఎవరన్నా ఆక్సిజన్ ఎక్కించండిరా, కొలిదిరిపోతున్నారా? మేడం మేడం, అతను గిలగిల కొట్టేసుకున్నాడు మేడం, ఊపిరాట్లేదు మేడం అతనికి, ఆక్సిజన్ ఉంటే పెట్టండి మేడం. అతని అకౌంట్లో డబ్బులు లేవు, బార్కోడ్ స్కాన్ అవ్వట్లేదు, ఇక్కడ డబ్బులు లేకపోతే ఆక్సిజన్ లేదు. అతను చస్తే చావని, అయినా కళ చూడడానికి వచ్చినోడివి, చూసి వెళ్ళిపో, అంతేగాని ఎదురు ప్రశ్నలు వేయకు. అయ్యో బాబు ఏంటి మేడం ఇది? అసలు ఏంటి మేడం ఇలా పడిపోతున్నారు అందరూ? ఈ 2090 ఇలా అవ్వడానికి కారణం ఎవరు మేడం అసలు? ఇంకెవరు? అది నేనే. ఈ ఆధునిక కాలానికి సారథి నేనే. ఈ ప్రపంచాన్ని నడిపించేది, ప్రపంచాన్ని మొత్తం నా చేతిలో పెట్టుకున్న వ్యక్తిని నేనే. ఇదేంటిది ఇప్పుడు దాకా ఏ వాయిస్ వినబడలేదు, ఇప్పుడు వాయిస్ వినబడుతుంది? ఎవరిది వాయిస్? ఓయ్ బాబు ఎవరు నువ్వు? నా పేరు లూసిఫర్. నన్ను అందరూ ముద్దిగా, కోపంగా, ప్రేమగా సాతాన్ అంటారు. ఓహో, మా గిరిశం కూడా ఇప్పుడు నాకు చెప్తూ ఉండేవాడు మన చేత పాపాలు తప్పులు చేయించేవాడు ఒకడు ఉంటాడు రాయని. అది నువ్వేనా గిరిశమ్మ? వాడా నాతో 2 సార్లు గొడవపడి నన్ను వాడి విషయమే శక్తిహీనుడు చేశాడు. ఇప్పుడు రాక రాక నా ముద్దు బిడ్డైనా నిన్ను కూడా మార్చేద్దామని ఈ కలలోకి పంపి అక్కడ వాడింటి దగ్గర వీడి గురించి ప్రార్థన చేస్తున్నాడు. వీడిని ఎలాగైనా సరే నా వశములను ఉంచుకోవాలి. ఆ గొర్రెల కాపరి చేతిలోనికి వీడికి ఎంత మాత్రం కూడా వెళ్ళనివ్వకూడదు. హలో, నాకు డౌట్. నువ్వు నాకు కనిపించకుండా మాట్లాడుతున్నావు, నాకు కనబడి మాట్లాడచ్చు కదా? ఇదంతా కాలే కదా, పొద్దున్నైతే మళ్ళీ నేను మర్చిపోతానా? ఇప్పుడు కనబడవు సార్ నాకు. కల అయినా నిజమైనా
నన్ను ఈ భూమి మీద ఉన్నవారు ఏదో ఒక వికృత రూపంగా అందవిహీనంగా కేవలం హాస్యానికి నన్ను వాడుకున్నట్టు చూపిస్తున్నారు. అసలు నా అంత అందగాడు పాటగాడు ఎవ్వడూ లేడు. ఈసారికి నేను బయటికి రాలేనులే. నా మాట వినబడుతుందిగా, ఇలాగే మాట్లాడి. సరే సరే, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నిన్ను వాటి నువ్వు నాకు సమాధానం చెప్పగలవా? ఏంటి సమాధానమా? నా దగ్గర సమాధానం లేదనే ప్రశ్నే లేదు, ఎందుకంటే నేనే అనంతమైన జ్ఞానిని. ఈ బార్కోడ్లు, ఈ స్కానింగ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇవన్నీ జనాలందరూ ఎక్కువగా వాడేలా నువ్వు ఎందుకు చేసావు అసలు? ఇలాంటివి ఉంటేనే కదా మిమ్మల్ని ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్లకుండా అస్తమాను ప్రార్థన చేయకుండా చేయాలి. అలాగే అస్తమాను హాస్పిటల్కి, బ్యాంకుల రుణాలకి, విందులకు, వినోదాలకు పంపి ఇదే ప్రపంచం అనేలా చేయాలని నా తాపత్రయం. ఆ ప్రపంచాన్ని నేనే పరిపాలించాలి. అప్పుడు నేను ఏం చెబితే అది నీలాంటి వాళ్ళు చేస్తారు కదా. అమ్మో, ఈ బార్కోడ్ కానీ వేయించుకుంటే నాకున్న స్వాతంత్రం అంతా పోతుంది, నేను మాత్రం అస్సలు వేయించుకునేది. స్వాతంత్రమా? ఈ స్వాతంత్రాన్ని మనిషి పుట్టినప్పుడే మోసం చేసిన వశం చేసుకున్నా. బాగా చదివేవాడైతే వాడికి బద్ధకాన్ని పరిచయం చేస్తున్నా, బాగా ఆడేవాడైతే వాడికి విసుగు తెప్పించి ఆటల్లో లేకుండా చేస్తున్నాను, బాగా ప్రార్థనాపరుడైతే వాడికి లోకాశలు పరిచయం చేసి వాడిని ముంచుతూ తేలుస్తున్నాను. ఇంకెక్కడి స్వాతంత్రం? అయినా మా గిర్షం కూడా సార్ చెప్పాడు నాకు, యేసుప్రభు సిలువ మరణం ద్వారా మానవాళికి రక్షణ, మానవాళికి విమోచన వచ్చిందని. అయినా యేసుప్రభు ఎప్పుడో జయించేశాడు కదా నిన్ను. అంతా ఒట్టి బూటకం. ఎప్పుడో సిలువెక్కిన ఆ గొర్రెలు కాపరి నా తల చితక్కొట్టానని, కేవలం నా తోక ఒకటే ఊపుతున్నానని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళందరికీ ఇదే చెప్తున్నా, తోక ఊపితేనే ఇలాగే ఉంటే నేనెంత క్రూరుణ్ణో అర్థం చేసుకోండి. అందరూ నా వైపు మళ్ళండి. రే విజయ్, కల్లో కూడా ప్రార్థన చేయరా నువ్వు? ఇదేంటిది మా గిరిశం గడి మాటలాగా ఉన్నాయేంటి? సర్లే, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సాతాను వాళ్ళ నుండి నాకు విడుదల దయచేయండి ప్రభువా. ఆమేన్. ఒరే గిరిశము, ఇప్పుడు కూడా చెడగొట్టావు కదరా ప్రార్థన 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 అని. గిరిశము, గుర్తించుకో, నేను మళ్ళీ వస్తా, తప్పకుండా వస్తా. ఇదేంటిది సడన్గా లొకేషన్ మారిపోయింది, చుట్టూ కూరగాయల కొట్లు ఉన్నాయి. బహుశా ఇది ఏమన్నా రెండో కళ? కూరగాయలమ్మా, కూరగాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, చెమ్మచెక్కిళ్ళు రావాలమ్మా, తాజా తాజా కూరగాయలు. బాబు రెండమ్మా. బాబుగారు, బాబుగారు రావాలండి. బాబుగారు ఉల్లిపాయలు 5 పైసలు పావు కేజీ రావాలి. బాబు ఇళ్ళరండి, ఇళ్ళరండి. ఇక్కడ అర కేజీ 10 పైసలు. మన దగ్గర ఇంకా చెమ్మ చిక్కులు కూడా ఉన్నాయి. బాబు మా దగ్గర దొరసాని చిక్కులు ఉన్నాయండి, తొందరగా రావాలి. నాడు చిక్కులు ఉన్నాయి. విజయ్, నువ్వు వెళ్ళా కూరగాయలు కొను. నేను వెళ్ళి కూరగాయలు కొనాలా? బాబు బాబు గారు మన కొట్టుగడికి రండి, అన్నీ తాజా తాజాగా ఉన్నాయి. అన్నీ ఒక్కొక్క కేజీ వేయండి అన్న. ఇదిగోండి బాబు గారు. ఎంతైందన్నా? 1 రూపాయి బాబు గారు. ఏంటి 1 రూపాయా? ఇన్ని కూరగాయలు వేసావు కదన్నా, 1 రూపాయి అవడం ఏంటి? ఇన్ని కూరగాయలు 1 రూపాయికి వచ్చినాయా? గడిచిపోయిన కాలం ఎంత బాగుంది. అదే మా కొడి దగ్గర అయితే కేజీ ఉల్లిపాయలు 200, మొన్నటిదాకా టమాటా రేటు 80 రూపాయలు. గడిచిపోయిన కాలం చాలా బెటర్ నిజంగా. భవిష్యత్తు చూస్తే అంత ఘోరంగా ఉంది, ప్రస్తుతమేమో భవిష్యత్తుకు దగ్గరగా ఉంది. 1 రూపాయికి ఇన్ని కూరగాయలా? అయ్యి బాబు, గడిచిపోయిన కాలం ఎంత బాగుంది నిజంగా. రే బామ్మది, ఏమైందిరా నీకు? మూర్చి వచ్చినట్టుంది. రే రే, తాళాలు ఇయ్యి. రే తాళాలు బామ్మది, ఇగో తాళాలు, ఇగో చేతులు పెట్టు.
సమాయించుకో, తగ్గిపోద్ది. ఒరు దేవుడా, నా బామ్మదికి ఏం కాకూడదు దేవుడా. అరే బామ్మద్ది, నీకేం కాలేదురా, నువ్వు బతికేసావు అమ్మయ్యా. అన్నా, ఇప్పటివరకు మీరిద్దరూ బద్ద శత్రువులా కొట్టుకున్నారు కదన్నా, సడన్గా ఆయనకి అలా మోర్చొచ్చి పడిపోతే నువ్వెందుకు వెళ్ళావన్నా? అసలు వదిలేచ్చు కదా. నా బామ్మద్ది నేనెట్ట వదిలేసుకుంటాను? మేము వ్యాపారంలో పోటీ పడినా నిజ జీవితంలో పోటీ పడం. వీళ్ళ మధ్యన ప్రేమలు ఇంత బలంగా ఉన్నాయా? భవిష్యత్ తరాల మధ్యలోనేమో ప్రేమలు లేకుండా డబ్బు ఉందా? ఇలాంటి ప్రేమలు ఇంక మనకు దొరకు. ఆ రోజు గర్షం కడితే నేను అన్నాను, మీ దేవుడు నాతో మాట్లాడమని చెప్పరా అని. కానీ దేవుడు ఇలా మాట్లాడతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ దేవుడితో నేను ప్రతిరోజు మాట్లాడాలి, ఆయన కూడా నాతో ప్రతిరోజు మాట్లాడాలి. ఈ విషయం నేను అర్జెంటుగా వెళ్ళి గర్షంతో చెప్పాలి, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవును, దేవుడు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనకు తెలియని ధైర్యం, మన విజయాలను సాధించగలమే నమ్మకం కలుగుతుంది. కొన్నిసార్లు మనం తెలిసి తెలిసి పాపం చేసినా వెంటనే గ్రహించి ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని పాదాల చెంత మనం కన్నీటితో ప్రార్థిస్తే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. రాబోయే రోజుల్లో కలిగే ప్రపంచ మరియు దాని విపత్కర పరిస్థితుల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ తన జ్ఞానముతో నింపి మనల్ని సరైన విధంగా నడిపిస్తాడు. అలా నడవడం కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఇరుకుగా ఉన్నా అది మనకెంతో ఆశీర్వాదకరం, ఇతరులకు ఆదర్శప్రాయం. అదే క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ అనుభవం. అందరూ చప్పట్లు కొడదాం.